సిఐటి ఆఫీస్ నందు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులకి వెంకటరెడ్డి మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ మాకవద్దు, పర్మనెంట్ చేయాలి, సచివాలయ పెత్తనం ఆపాలి అని అన్నారు. అధ్యక్షులు జి సుబ్బారావు మాట్లాడుతూ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సమయంలో కార్మికులు ఇచ్చిన హామీ నాకు అధికారం ఇస్తే వెంటనే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తారని అని నేటికి 18 నెలలు అయినా అమలు జరగలేదని అన్నారు. కార్పొరేషన్లలో కలుపుతారని చెబుతూ భద్రతలేని అగ్రిమెంట్ కార్మికుడికి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ పద్ధతిని పెట్టారు. జీవీఎంసీలో విలీనమైన గాజువాక పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులకు 2007 సంవత్సరంలో జీతంలో రికవర్ చేసిన బకాయి ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు. కరోనా కాటుకు బలైన పారిశుద్ధ్య కార్మికులు కుటుంబాలకు నష్టపరిహారం, బీమా సౌకర్యం, ఉద్యోగం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలగారి అప్పారావు, ఎంవి ప్రసాద్, కెవి రమణనాథ్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి మున్సిపల్ సర్వీసుల్లో పనిచేసే పార్టీ కార్మికులు అత్యంత కీలకమైనటువంటి వాట్సాప్ ఇతర సర్వీసులు ఎవరైతే నిరంతరం ప్రజాసేవ ఉన్నటువంటి ఈ కార్మికుల్ని ఆనాడు పనిమిట్ చేస్తామని ఇచ్చిన హామీని తొమ్మలో తొంగి ఇప్పుడు సంవత్సరం తర్వాత కార్పొరేషన్ పేరుతో వీళ్ళందరూ కూడా కార్పొరేషన్ జాయిన్ చేయడం జరుగుతాం. కార్పొరేషన్నే మేము వ్యతిరేకిస్తాం, ఎందుకంటే దానివల్ల పని భద్రత లేదు. సంవత్సరానికి ఒకసారి రాసిపోవాలట, మా పని సంతృప్తిగా లేదా మా ఉద్యమం తీసేయండి అని. ఎంతకంటే ఆత్మహత్య ఏముంటుంది? చంద్రబాబు నాయుడు 279 జీవో పెట్టి దానికంటే కూడా ఈ పెద్ద ద్రోహం చేస్తారు. ఇది సరైనది కాదు, దీన్ని సవరించుకోమని మేము రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లెటర్ ఇచ్చాం, సమ్మెలిస్ కూడా ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లో బలవంతంగా తీసుకుని దాని ద్వారా జీతాలు ఇస్తాం అన్నారు. అప్పుడే కార్పొరేట్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే రెండు నెలలు కూడా చేస్తారు, ఎప్పుడు దాకా ఉండవో తెలియదు. ఇక కార్మికుడు ఏమైనా కష్టం కాదు ఉంటే కమిషనర్ గారు ఎవరినో అడిగి మేము తీసేవాళ్ళం, కానీ ఈరోజు అవకాశం కూడా లేకుండా ఈ కార్పొరేషన్ అనేది చేస్తాం. కాబట్టి దీన్ని సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మాత్రం ఉపసంహరించుకోవాలి మాత్రం ఖచ్చితంగా నేను రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సమ్మె నిర్వధికంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం అనివార్యం. సమ్మె విశాఖపట్నంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు, వాళ్ళకి ఇంతవరకు ఇస్తామని యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా రాలేదు. అలాగే ఇప్పుడు డెత్ పోస్ట్ లేకపోతే సిక్ పోస్ట్ లేకపోతే పేరు మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెంటనే చేస్తామని చెప్పారు. మాత్రం చేయడానికి కార్మికులందరం ఏకగ్రంగా చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.